జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏది పట్టుకుని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కదా బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కదా ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఉని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలము లోకంలో ఉండే సిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలము లోకంలో ఉండే సిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సెలవైనది పాపులకు చోటు లేదు పరలోకం నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు
పాపులకు చోటు లేదు పరలోకం నందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు యేసు రక్తమే నీ పాపానికి మందు యేసు రక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులార రండని సెలవైనది దేవుని సెలవైనది మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి నీ ఘనమైన పాదాల కొందలను లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన గొప్ప దేవుడా నన్ను ఈరోజు నాయన యేసయ్య నాయన వాక్యం చెప్పేకి వచ్చాము తండ్రి గొప్ప దేవుడా నాయన మీ కృప మీ కోపదల మా పట్ల ఉంచండి తండ్రి గొప్ప దేవుడా లైవ్లో నేను మొట్టమొదటిసారిగా నాయన నీ బిడ్డ నాయన విజయకుమార్ నాయన యేసయ్య వాక్యం చెప్పేకి నాయన నిలబడిచ్చుండగా నాయన మీ ఆత్మతోనూ మీ శక్తితోనూ నింపండి తండ్రి నాయన ఆ బిడ్డకి నాయన మంచి వక్తమానం అందించండి తండ్రి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచిన మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు నామన లైవ్లో వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క సహోదరుడికి సహోదరులకి దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట వందనములు. ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకుందాం. దేవుడు బైబిల్లో భక్తుల చేత రాయబడిన ఈ గ్రంథంలో రాయబడిన కొన్ని వాక్యాలు మన జీవితాలకి ఎంతో ఆధారంగా ఉంటాయి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహోన్నత దేవ, నీ పవిత్రమైన అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రములు తండ్రి. తండ్రి ఈరోజు నీ వర్తమానము చెప్పుచుండగా ఎదిగొండు ప్రభా. ఈ వాక్యం అనేకులకు ఎదిగొండు ప్రభా. మాదిరిగా అనేకుల కుటుంబాలు ఎదిగొండు ప్రభా. వారు దేవుని వైపు తిరిగేటట్లుగా ఈ యొక్క వాక్యమును వారి హృదయంలో నాటబడాలని నీ కార్యము చేయమని ఈ యొక్క వాక్యం చెప్పుచుండగా ఎదిగొండు ప్రభా. అనేకులు మారు మనసు కలిగి జీవించడానికి నీ కృప చూపమని యేసుక్రీస్తు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్. కూడి వచ్చిన నా యొక్క ఆత్మీయ సహోదరులారా, ఈ యొక్క వర్తమానము వింటున్న దేవుని పిల్లలారా, ఈరోజు కొన్ని విలువైన మాటలు మనం చెప్పుకోవడానికి దేవుడు మంచి సమయం ఇచ్చాడు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మీకు ఇప్పుడు మేము ఒక భారీ ప్రసంగాలు చేయడానికి రాలేదు, కానీ దేవుని బైబిల్లో రాయబడిన కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఒక మనిషి భూమి మీదకి రావడం గల కారణం ఏంటి? మనిషి భూమి మీదకి వచ్చి ఒట్టినే తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోవడానికి భూమి మీదకి రాలేదు. దేవుని యొక్క ఒక సాక్షిగా భూమి మీద బ్రతకడానికి వచ్చాడు. నిజానికి నేను అంటున్నాను, ఎంతమంది దేవునికి సాక్షులుగా బ్రతకడానికి తమ జీవితాలను త్యాగం చేస్తున్నారు చెప్పండి. అయితే నేనంటాను, మనిషి జీవితంలో కల్లా ప్రధానమైనది మనిషి యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే వివాహం. ప్రతి యవనస్తుడు, ప్రతి యవన స్త్రీ కూడా ఏం కోరుకుంటుందంటే, తనను చేసుకుపోయే భార్య కానీ తనను చేసుకుపోయే భర్త కానీ ఇలా ఉండాలని వాళ్ళ ఊహల్లో కొన్ని కలలు కంటారు. కానీ వారి యొక్క జీవితంలో జరిగేది ఏంటంటే, కొన్ని తొందరపాట్ల వల్ల వారి యొక్క జీవితాన్ని వాళ్ళ చేతులతో వాళ్ళే నాశనం చేసుకుంటారు. అయితే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మనం చూసినట్లయితే కొన్ని విషయాలు అక్కడ కనబడుతున్నాయి. అక్కడ ఏమని రాసిపెట్టుందంటే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మరియు అతడు నాతో ఇలా చెప్పును, గొర్రె పిల్ల పెండ్లి విందునకు పిలవబడిన వారు ధన్యులని రాయబడిను. అయితే గొర్రె పిల్ల పెండ్లి విందుకి పిలవబడిన వారు ఎవరు అసలు? అంటే
ఈ భూలోకపు వివాహం దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి ఇంటికి వివాహానికి పిలవబడాలంటే ఆ పిలిచిన వ్యక్తికి తగినట్లుగా మనం ఉన్నట్లయితే ఆ విందుకి మనల్ని అర్హులుగా చూస్తారు. అయితే మరి గొర్రె పిల్ల వివాహ విందుకు పిలవబడిన వారెవరంటే మనం చూసినట్లయితే ఒకసారి లోకానుసారమైన వివాహానికి వెళ్దాం. ఒక వ్యక్తిని వివాహానికి నువ్వు పిలవాలంటే నీ స్టేటస్కి తగిన వ్యక్తి అవుతేనే ఆ విందు భోజనానికి అర్హుడు. అయితే నేనంటాను ఈ లోకపు వివాహాలు ఎలాగున్నాయంటే వివాహాలు తొందర తొందరగా చేసుకుంటున్నారు, తొందర తొందరగానే తమ జీవితాలు ముగించుకుంటున్నారు. కొరింథీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక సలహా ఇస్తారు. ఏంటి ఆ సలహా అంటే మనం చూసినట్లయితే కొరింథీలకు రాసిన పత్రిక చాలా గొప్పగా అక్కడ రాయబడుతుంది. ఏంటంటే కొరింథీలు రాసిన మొదటి పత్రిక 7:35 నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. మీకు ఉరియొడ్డ ఉండవలనని కాదు కానీ మీరు యోగ్య ప్రవర్తనులై తొందరేమీ లేక ప్రభు సన్నిధాన వర్తకులై ఉండవలెనని ఇది మీకు ప్రయోజనమని నిమిత్తం చెప్పుచున్నాను. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే తొందరేమీ లేకుండా అన్న మాట మనకు కనపడుతుంది. దేనికి తొందర లేకుండా అయితే మనం 32 చూసినట్లయితే మీరు చింతలేని వారై ఉండలేని వారని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువుని ఎలా సంతోషపెట్టగలనని ప్రభువు విషయమై కార్యములు గూర్చి చింతపడుచున్నాడు. పెండ్లైన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటి గురించి చింతిస్తున్నాడు. అయితే ఇక్కడ దేనికి తొందరపడొద్దని చెప్తున్నాడు పౌలు గారు? వివాహానికి తొందరపడకండి. వివాహానికి తొందరపడితే ఏమవుతుందంటే లైఫ్ ఏమవుతుంది? మనం సనికావేశంలో తీర్చుకున్న కొన్న నిర్ణయాలను బట్టి మన జీవితం కొలాప్స్ అయిపోద్ది. నేనంటాను లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలంటే మన లైఫ్ అయిపోయేంత వరకు నమ్మకంగా ఉండాలి. ఒక వ్యాపారం చేసే ఇద్దరు వ్యక్తులు నమ్మకంగా ఉంటే ఆ వ్యాపారం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మరి లైఫ్ పార్ట్నర్ అంటే జీవితంలో ఉన్న పార్ట్నర్ ఎలా ఉండాలంటే నీకు సహకారిగా ఉండాలి. అందుకనే దేవుడు అంటాడు భార్య సహకారి అంట, సాటైన సహాయం అని చెప్తాడు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు నిన్ను తప్పు దోవరను పట్టించవచ్చు. ఒంటరిగా ఉన్న కొన్ని నిర్ణయాలు నిన్ను అనుకోని కొన్ని పరిస్థితుల వైపు శ్రమల గుండా నడిపించవచ్చు. అలాంటి సమయంలో నీకు సాటైన సహాయంగా దేవుడిచ్చాడు, నీకు సహకారిగా నిలబడతుంది. నువ్వు ఆలోచించే ప్రతి విషయం కావచ్చు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కావచ్చు, ఇది కరెక్టా కాదని మీ ఇద్దరూ కూడా ఆలోచించుకుని అది ఒక మార్గంలో నడవాలని చెప్తున్నాడు. నేనంటాను వివాహాలు ఈరోజు ఏమైపోతున్నాయంటే అయిన కొన్న రోజులకే వాళ్ళ వివాహ బంధాలు పాడైపోతున్నాయి. ఎందుకంటే సనికావేశంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అలా అయిపోతున్నాయి. అయితే నేనంటాను వివాహానికి ఎందుకు తొందరపడొద్దు అన్నాడంటే చాలామంది వివాహం చేసుకున్న తర్వాత ఒక చెల్లెం మెలగంటుంది ఏమనంటే వివాహం చేసుకున్నాక నా లైఫ్ బాగుంటుంది అనుకున్నాను, కానీ అనుక్షణం అనుమానాలతో వేధింపులు, నా జీవితాన్ని నేను తృప్తి లేకుండా బ్రతికేస్తున్నాను, అడుగడుగున అవమానాలతో నా కుటుంబంలో నా భర్త నన్ను వేధిస్తున్నాడు, నచ్చిన బట్ట కట్టుకోవడానికి లేదు, నచ్చిన తినడానికి లేదు, నా జీవితం ఇలాగైపోయింది. మరి ఏంటమ్మా నచ్చే కదా పెళ్లి చేసుకున్నావంటే నా తల్లిదండ్రులు చెప్పారని నేను పెళ్లి చేసుకున్నానన్న. అయితే నేనంటాను పెండ్లు అనేది లైఫ్లో ఒకసారే వస్తుంది. లైఫ్ పార్ట్నర్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే అమ్మ చెప్పిందనో నాన్న చెప్పాడనో వయసు అయిపోతుందనో ఇంకా జీవితంలో ఇంకా ఏది మనకు రాదనో మీరు తొందరపడి వివాహాలు చేసుకుంటే మీరు లైఫ్లో చాలా కష్టాలు అనుభవిస్తాం. ఆడు మంచోడనుకో మీ జీవితం చాలా సక్రమంగా నడుస్తుంది. వాడు ఏ అనుమానంగా ఏ తాగుబోతో కుటుంబాన్ని పోషించలేని వాడైతే మీ జీవితం ఏమైపోతుంది? అర్ధంతరంగా మీ జీవితం పాడైపోతుంది. అయితే నేనంటాను వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నాను. ఒక నచ్చిన వ్యక్తిని పెండ్లి చేసుకోవాలంటే ఆ వ్యక్తిలో ఏం చూస్తాం మనం? ఆ వ్యక్తి ఒక వ్యభిచారి కాకుండా ఉండినట్లయితే నువ్వు వివాహం చేసుకుంటావు. ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ఆ అమ్మాయి పద్ధతిగా ఉండి కుటుంబానికి లోబడి దేవునికి విలువలతో కలిగి ఉంటేనే
ఆ అమ్మాయిని వివాహం చేసుకుంటావు. ఒక వ్యభిచారిని ఏ వ్యక్తి ప్రేమించడు, ఏ వ్యక్తిని పెండ్లి చేసుకోడు. కానీ నేనంటాను, నీ వివాహ కమిట్మెంట్లోనే ఎంత ఘనంగా ఉందంటే మరి దేవుడు నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాడో. ఏ వివాహం? సంఘాన్ని, వధువైన సంఘాన్ని, వరుడైన క్రీస్తు వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. మరి నువ్వెలా ఉండాలి? రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే గొప్ప మాట అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2 నుంచి చూసినట్లయితే, దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మలను ప్రదానము చేసి తిని గాని సర్పము తన క్రుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతురేమో అని భయపడుతున్నానంట. ఇక్కడ మీరు చూసినట్లయితే పవిత్రురాలైన కన్యకు ఎంతమంది పురుషులు? ఒక్కడే పురుషుడు. మరి సంఘమా, నువ్వు ఎవరికి లోబడుతున్నావు? నువ్వు దేవునికి మాటిచ్చావు, ఎక్కడ మాటిచ్చావు? ప్రదానం చేయబడ్డావు, ఎక్కడ ప్రదానం చేయబడ్డావు? నువ్వు మారిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి నిన్ను నమ్మి బాప్తీసం తీసుకుంటానని దేవునితో ప్రమాణం చేయబడ్డావు. ఎలాగనే నీకు లోబడి బ్రతుకు బ్రతుకుతాను, నీకు నచ్చినట్లుగానే జీవిస్తాను, ఇక నుంచి నేను ఎలా బ్రతకనే తెలియదు కానీ ఇక జీవించబోయే సంవత్సరాలు, జీవించబోయే దినములు నీకు నచ్చినట్లు బ్రతుకుతాను, నువ్వు మెచ్చేలా జీవిస్తానని వాగ్దానం చేసి ఆ రోజు నమ్మి బాప్తీసం తీసుకున్నావు. ఈరోజు ఆ ప్రమాణాలు ఏమైపోయినాయి? ఈరోజు చాలామంది వివాహాలు చేసుకున్న తర్వాత వివాహాల మీద చేసుకున్న ప్రమాణాలు ఏమైపోయినాయి? కలిమిలోను, లేమిలోను, కష్టంలోను, సుఖంలోను తోడు ఉంటానన్న నీవు ఈరోజు నీ భర్తకు నువ్వు లోబడుతున్నావా? నీ భార్యకు నువ్వు లోబడుతున్నావా? లోబడిన జీవితాలు ఎందుకు అయిపోయినాయి అంటే ప్రమాణాలు విడిచిపెట్టారు, చేసిన ప్రమాణాలు గంగలో కలిపేశారు. ఆ రోజు దేవుని ఎదుట చేసిన ప్రమాణాలు నీటిలో వదిలేస్తే ఈరోజు వివాహం దగ్గర చేసిన ప్రమాణాలు జనాలకు వదిలేశారు. ఆ రోజు నిన్ను నమ్మి నీ కూడ వచ్చింది నీ భార్య. ఆ రోజు నిన్ను నమ్మి నిన్ను వివాహం చేసుకున్నాడు భార్య. ఆ రోజు నిన్ను నమ్మి నువ్వు మారావనికిని నిన్ను తన దారికి తెచ్చుకున్నాడు దేవుడు. కానీ నేను మారలేదు, అలాగే ఉంటానంటే ఎన్నాళ్ళు నటిస్తావు నువ్వు? నువ్వు దేవునికి లోబడే జీవితం జీవిస్తున్నావా? ఎందుకు ఇలా అయిపోతుందంటే నేను చెప్తున్నాను, ఒక బంధం తెగిపోవాలంటే కారణం మూడో వ్యక్తి రావడం వల్లే. ఇద్దరు భార్యాభర్తల వల్ల మూడో వ్యక్తి వచ్చాడనుకో, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా మధ్యలో వచ్చారనుకో, ఆ మూడో వ్యక్తి వల్ల వచ్చే మాటల వల్లే ఒక బంధం పాడైపోద్ది. ఈరోజు సంఘానికి క్రీస్తుకు ఉన్న బంధం ఎక్కడ పాడైపోతుందంటే మీరు చూసినట్లయితే ఆది కాండంలో మనం చూద్దాం. ఆది కాండం ఒకసారి చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 4 నుంచి చూసినట్లయితే, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే, దేవతల వలె ఉందినని దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా. అంటే ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే, ఏదేమో తోటలో ఆదాముకి అవ్వ అనే ఒక స్త్రీని పరిచయం చేశారు. వారి ఇరుగురికి కూడా వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆ ఇరుగురు ఇద్దరు కూడా దేవునికి లోబడుతున్నారు, దేవుని మాట ప్రకారం నడుస్తున్నారు, ఆ తోట అనే కుటుంబాన్ని నడిపించుకుంటున్నారు. కానీ ఈ కుటుంబంలోకి చొరబడిన వాడు ఎవడో తెలుసా? అపవాది. ఎందుకు చొరబడ్డాడయ్యా అంటే దేవుని కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చాడు. ఆ రోజు ఏదోమి తోట ఎలాగుందంటే కుటుంబాలలాగా ఉంది. ఈరోజు కుటుంబాలు పాడైపోతున్నాయ్యా అంటే దేనికి కారణం అంటే మూడో వ్యక్తి వల్లే. ఆ రోజు ఆదాముకి ఎవ్వకి మధ్య ఎవరు వచ్చారయ్యా అంటే మూడో వ్యక్తి వచ్చారు. ఆ మూడో వ్యక్తి ఎవరనుకున్నావు? అపవాది. ఈరోజు నీ మధ్య, నీ భార్య మధ్యకి, నీ మధ్యకి ఎవరు వచ్చారంటే, నువ్వు ఎవరికి వస్తే స్థలం అవ్వకూడదు, వాళ్ళే వచ్చారు. ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో మూడు వచ్చే కుటుంబాలు పాడైపోతున్నాయి. నీ భార్య నిన్ను నమ్మి నీతో వచ్చిందంటే నీ భార్యకు లోబడుతున్నావా? నీ భార్యకు తెలియకుండా అక్రమ సంబంధాల వైపు నీ అడుగులు పడుతున్నాయా? నీ భర్త నిన్ను నమ్మి నీతో వచ్చాడంటే నువ్వు లోబడుతున్నావా?
తన ఇంటి వారిని విడిచిపెట్టి తన ఊరుని విడిచిపెట్టి ఎవరైనా ఇంటికి పంపాలంటేనే తెలిసిన వారిని కూడా ఇచ్చి పంపుదామే. అలాంటిది వివాహం అనే ఒక పవిత్రమైన బంధముతో ఒక నమ్మకముతో నువ్వెవరవో తెలియకపోయినా నువ్వేం చేస్తావో తెలియకపోయినా నీ యొక్క చరిత్రయే తెలియకపోయినా నిన్ను నమ్మి గారంగా పెంచుకున్న చిన్నప్పటి నుంచి పెంచుకున్న ఆ గాజు బొమ్మ నీ చేతిలో పెడతారు. నువ్వు ఎలా చూస్తున్నావు మీ ఇద్దరికి మధ్య మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఎలా తెగిపోయిందంటే నువ్వు చేస్తున్న అక్రమమైన కార్యములు. ఆ రోజు ఆదాముకి దేవునికి మధ్య సంబంధం ఎలా తెగిపోయిందంటే ఆ రోజు ఏదేమో తోటలో దేవునితో డైరెక్ట్గా ఎప్పటికప్పుడు మాట్లాడే ఆదాము ఒకరోజు దేవుడు వచ్చి ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని అడిగితే నేను పొదల చోటున దాగున్నాను. ఎందుకు దాగవలసిన సమయం వచ్చిందంటే మూడో వ్యక్తి తీసుకొచ్చే దూరం ఎంతంటే దేవుణ్ణి నువ్వు చూసుకోలేనంత దూరం. నీ బంధాలకి నువ్వు వేసుకున్న దూరం అది, ఒక బంధానికి నువ్వు పెట్టుకున్న మధ్య దూరం అది. దేవునికి నీకు మధ్య దూరం ఏదయ్యా అంటే పాపం. ఈరోజు మారానని వాగ్దానం చేసాం, నమ్మి బాప్తీసం తీసుకున్నాం, ప్రతి ఆదివారం మానక రొట్టు ద్రాక్ష రసం తీసుకుంటున్నాం. అయితే నేనంటాను ఈ రొట్టు ద్రాక్ష రసం అయితే నీ అయ్యగారిస్తారు, ఎందుకంటే సంఘంలో సంఖ్య తగ్గిపోద్దని, జనాభా తగ్గిపోతారని, లేకపోతే వచ్చి కానుకలాగిపోతాయని ఈ అయ్యగారిస్తారేమో కానీ ఆ గొర్రె పిల్ల విందుకి ఆ అయ్యగారు రానవరు. ఎందుకంటే ఆ గొర్రె పిల్ల విందుకి ఎవరు కావాలో తెలుసా? పరిశుద్ధులు కావాలి. ఆ గొర్రె పిల్లవికి ఎవరు కావాలో తెలుసా? మచ్చలేని వారు కావాలి. ఈరోజు మారానని చెప్పుకుంటున్న నీవు, మారిపోయానని నటిస్తున్న నీవు, నీ బ్రతుకెలా ఉంది? దేవుడికి నచ్చేలా ఉందా? దేవుడు మెచ్చేలాగా ఉందా? ఈ వివాహ వ్యవస్థని దేవుడు ఎందుకు పెట్టాడయ్యా అంటే రేపటి దినాన వధువైన సంఘాన్ని వరుడైన క్రీస్తు కలవకపోతున్నాడు. ఆ కలిచేటప్పుడు ఒక వివాహం చేసుకోబోయే వ్యక్తి పవిత్రత చూడడంలో న్యాయముందంటే మరి దేవుడు సంఘంలో పవిత్రత కోరుకుంటున్నాడంటే న్యాయముందా లేదా? ఈరోజు అలాంటి న్యాయమైన సంఘాలుగా ఉన్నారా? ఈరోజు సంఘమా నేను అడుగుతున్నాను, నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ప్రతి ఆదివారం పాట పాడి ప్రతి ఆదివారం వచ్చి దేవుని ముందు నటించి వెళ్ళిపోతున్నావు అంటే మనుషులు నిన్ను కనిపెట్టకపోవచ్చు కానీ దేవుడు ప్రతిదీ కనిపెడుతున్నాడు. బైబిల్ ఇలా రాయబడింది ఏంటంటే ఈ ప్రజలు నన్ను పెదవులతో గణపరచుచున్నారే కానీ వారు హృదయం బహుదూరంగా ఉంది. ఎంత దూరం? మూడో వ్యక్తి తీసుకొచ్చే అంత దూరం, నీకు ఎదుటి వ్యక్తి కనపడలేనంత దూరం. నేను అంటాను మన ఎదుటిగా ఉన్న వ్యక్తి కనిపించాలంటే మన ముందు ఏముండకూడదు, ఆ వ్యక్తికి నీకు మధ్య అడ్డేది ఉండకూడదు. ఒక వ్యక్తి నీకు కనబడతలేదంటే అర్థం అడ్డు ఉండిపోయింది. ఈరోజు నేను అంటున్నాను సంఘాలు క్రీస్తు కనబడతలేదు, ఒక విశ్వాసి దేవునితో కలుసుకోలేకపోతున్నాడు అంటే అర్థం దేవునికి నీకు మధ్య ఒక అడ్డు వచ్చింది. ఆ అడ్డు ఏదీ కాదు, నువ్వు చేస్తున్న పాపాలు, నీ నోటుతో చేస్తున్న పాపాలు, నీ ఆలోచనలతో చేస్తున్న పాపాలు. ఈరోజు నేను అంటున్నాను నువ్వు మందిరానికి వచ్చింది ఒట్టినే కూర్చుని వెళ్ళిపోవడానికి కాదు. నువ్వు ప్రతి ఆదివారం దేవుని బల్లలో పాల్గొంటున్నావు అంటే అర్థం నువ్వు ఈ బల్లకు వచ్చినా రాకపోయినా ఆ విందుకు రావాలి. ఈ విందులో చేతులు తీసుకున్నా తీసుకోపోయినా ఆ విందులో మట్టుకు ఉండే ఎలా చూడు, అది మన ప్రవర్తన బట్టే ఉంటుంది. నేనంటాను జరిగిన రోజులు గతించిపోయినాయి. ఇక కూడా మన జీవితాలు మార్చుకోలేకపోతే, ఇక కూడా మనం లోబడకపోతే ఇంకా ఎన్నిసార్లు ఈరోజు నేను అంటున్నాను సంఘాలు లోకములు కలిసిపోయాయి. లోకం వేరు సంఘం వేరని చెప్పుకుంటున్న మనం లోకం సంఘంలోకి వచ్చేసింది కాబట్టే క్రీస్తు సంఘంలో లేడు. రాజకీయాలు సంఘాల్లోకి వచ్చినాయి, క్రూరత్వమైన కార్యాలు సంఘంలోకి వచ్చేసినాయి. మరి క్రీస్తు ఎక్కడ ఉన్నాడయ్యా అంటే లోకంలోకి వెళ్ళిపోడు. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు నేను మందిరం బయట ఉండి తడతానని అంటున్నాడు. మనం చోటు ఇస్తున్నామా? చోటు ఇవ్వడం. ఆ రోజు సత్రంలో ఉన్న ప్రజలు చోటు ఇవ్వలేదు చోటు ఇవ్వలేదు అని చెప్పికి అనుక్షణం బాధపడుతున్నాం కదా. నువ్వు చోటు ఇస్తున్నావా? ఒక ఆదివారం వచ్చి ఒక గంట కూర్చుంటానికి నీకు ఏంటి? దేవునికి ఏదో పెద్ద త్యాగం చేసినట్టు. నేనంటాను త్యాగం ఆయనకి చేయడం లేదు, భూమి మీద బ్రతుకుతున్న నీ బ్రతుకును మార్చుకోవడానికి నువ్వు వస్తున్నావు.
విలువైన పాఠాలు నేర్చుకోవడానికి వెళ్తున్నాం. ఒక విద్యార్థి నేర్చుకో స్కూల్లో నేర్చుకున్న పాఠాల కంటే నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలంటే నువ్వు బైబిలు అనే పాఠాలు నేర్చుకోవాలి. ఈ పాఠాలు నువ్వు చనిపోయాక కూడా నీకు ఒక గొప్ప రాజ్యాన్ని ఇవ్వబోతున్నాయి. ఒక టెస్ట్లో ఉన్నావు నువ్వు, నువ్వు ఒక యుద్ధం చేస్తున్నావు. ఏంటా యుద్ధం అంటే ఒక అంధకార శక్తితో పోరాడుతున్నావు, ఒక దుష్ట శక్తితో పోరాడుతున్నావు. దేవుని వైపు నిలబడాలంటే నీ పాపంతో నువ్వు పోరాడాలి. దేవుని వైపు తిరగాలంటే నువ్వు దేవుని గ్రంథాన్ని ప్రతి దినము ధ్యానించాలి. ఏ రోజు అయితే నువ్వు దేవుని గ్రంథాన్ని ధ్యానించడం మొదలు పెడతావో ఆ రోజు నీ ప్రతి పరిస్థితి దేవుని వైపు చూస్తాయి. మన ప్రతి ఆలోచన దేవుని వైపు మళ్ళుతుంది. ఈరోజు నేను అంటున్నాను, మనం ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు, మన మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, మనం ఎప్పుడు ఏమవుతామో తెలియదు, ఏమైపోతామో తెలియని బ్రతుకులో దేనికోసం మన ఆరాటం, దేనికోసం ఈ పోరాటాలు? పక్కింటోడితో గొడవ, సంఘంలో ఉన్నవారితో గొడవ, ఎవరిని ప్రేమించలేని బ్రతుకు బ్రతుకుతూ నువ్వు దేవుణ్ణి ప్రేమించేస్తున్నావు అంటే ఏంటి ప్రయోజనం? అందుకనే దేవుడు అంటాడు, ముందు నీ సహోదరుని ప్రేమించ, తర్వాత నన్ను ప్రేమించు. నీ సహోదరుని ద్వేషించి నన్ను ప్రేమిస్తున్నావు అంటే లాభమేంటి? లేదు లేదు, ముందు నీ కుటుంబాన్ని ప్రేమించు. కుటుంబాలు కలయికలేవు ఈరోజు, కుటుంబాల్లో ప్రేమలు లేవు ఈరోజు. నేను అంటాను, మనమందరము దేవుని కుటుంబం కలిసి బ్రతుకుదాం, దేవుని పని కొనసాగిద్దాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నత దేవ, నీ పవిత్రమైన అతి పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రములు తండ్రి. ఇచ్చిన వర్తమానమును బట్టి ఇదిగొన్న ప్రభా, అనేకులు మారడానికి నీ కృప చూపమని, ఇలాంటి యొక్క కార్యక్రమాలు అనేకమైన చేయడానికి నీ కృప చూపమని, ఇన్న వర్తమానం ప్రతి ఒక్క హృదయంలో ఇదిగొన్న ప్రభా నాటు వెంచమని యేసుక్రీస్తు వారి పేరట భర్తలాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమె ఫ్రైజ్ ది లార్డ్. ప్రభువునవున నా ఆత్మీయ సహోదరులందరికీ వందనాలు. సువార్త పని నిమిత్తం మేము ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది, ఆల్ టు జీసస్ ఛానల్ అని. దయచేసి మీరందరూ ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే దేవుని పనులు మీరు కూడా మాతో పాటు కలిసి నడవండి. అనేకమైన వర్తమానములు మరెందరికో పంపిద్దాం, అందరినీ దేవుని వైపు మళ్ళిద్దాం. ఈ లోకమే శాశ్వతం అనుకున్న వారికి ఈ లోకం కాదు, మరొక లోకం ఉందని తెలియజేద్దాం. మా సువార్త పనులు మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.